నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నమ్మిన వాళ్లను మోసం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇంతవరకు న్యాయం చేయలేదని, చిన్నాన్న విషయంలో ఎంత అన్యాయం చేశావో ప్రజలకు తెలుసన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కోకా ప్రకాష్ నాయుడు, జనార్దన్ గౌడ్, హేమచంద్ర నాయుడు, మడుపోలూరు సూరి, టేకుమంద చిరంజీవి, ఎర్రండపల్లి బాలయ్య నాయుడు, లక్ష్మీపురం రామ్మూర్తి, ఎస్సీసెల్ రవి, హరి తదితరులు పాల్గొన్నారు. నమ్మకం గురించి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆ విషయం మీద మాట్లాడడం కోసం ఈరోజు బంగారుపాలెం కేంద్రంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటుగా ఒక ప్రకాష్ నాయుడు గారు, హేమచంద్ర గారు, అట్లాగే జనార్దన్ గౌడ గారు, సూరి గారు, రామ్మూర్తి గారు, రవి గారు, హరి గారు, బాలన్న గారు, చిరంజీవి, సంతోష్ గారు, అందరూ కూడా వివిధ హోదాల్లో మండల జిల్లా స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక నాయకత్వంలో ఉన్నారు. మామూలుగా ఏ పేపరు యాడ్ చూసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే యాడ్లలో నమ్మకానికి అమ్మ సినమ్మ నిధులు కలిపితేనే జగన్ అన్న అని ప్రకటనలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్య మా చిత్తూరు లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక మిత్రుడిని కలిశారు. ఏదిరా మామ, ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో నేను నమ్మకానికి ప్రతిరూపమైన ప్రకటనలు ఇస్తున్నాడు, ఏంది కథ అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చిరి, ఏంది మచ్చ నమ్మకానికి జగన్ ఎట్ట అమ్మవుతాడు, సినిమా ఎట్ట అవుతాడు, ఎన్ని విషయాలు ఎన్ని రకాలుగా నమ్మక ద్రోహం చేశాడు, సొంత కుటుంబ సభ్యులకు ఏ విధంగా నమ్మకం ద్రోహం చేశాడు, తండ్రితో పాటు ఉన్నటువంటి వాళ్ళకి ఎలా విధంగా నమ్మకం చేశాడు, నమ్మకం ద్రోహం చేశాడు, ఆఖరికి నిన్ను నమ్మినటువంటి ప్రశాంత్ కిషోర్ దాకా కూడా ఏ రకంగా ద్రోహం చేశాడనే వివరాలు చెప్తే నేను ఆశ్చర్యపోయా. ఆ వివరాలు కూడా నేను ఈరోజు మీడియాకి చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేయడంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఒక జగన్మోహన్ రెడ్డికే. ఈ భారతదేశ రాజకీయాల్లో విలువలు అక్కడక్కడ తగ్గిపోయినాయని చాలా కామెంట్లు వచ్చినప్పటికీ ఈ స్థాయిలో విలువలకు వలువలు ఉడిచి నమ్మకాన్ని అమ్మి నమ్మకాన్ని బొమ్ము చేసినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం ఎల్వి సుబ్రహ్మణ్యం మొదలుకొని గౌతమ్ సవాంగ్ మొదలుకొని అట్లాగే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఏ రకంగా అన్న చిన్నన్న పెద్దన్న అని చెప్పి ఏ రకంగా మోసం చేశారో మన కళ్ళారా చూసాం. వాళ్ళు ఇప్పుడు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారో కూడా మనం చూడడం జరిగింది. అట్లాగే ఓట్లేసి గెలిపించిన పులివెందుల ప్రజలు నిన్న పులివెందులకు పోయినప్పుడు ఏ రకంగా నిరసన వ్యక్తాలు చేశారో కూడా చూసాం. దాదాపుగా 5-6 దశాబ్దాలుగా ఆ కుటుంబాన్ని నమ్ముకుని పులివెందుల ప్రజలు ఓట్లేయడం జరిగింది. అయితే ఈరోజు అదే పులివెందుల ప్రజలు ఒక ముఖ్యమంత్రి హోదాలో పులివెందులకు పోతే ఏ రకంగా వారి యొక్క నిరసన వ్యక్తం చేశారో, ఏ రకంగా సహాయ నిరాకరణ వ్యక్తం చేశారో, సొంత పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్ స్థాయి నాయకులు ఏ రకంగా వారి యొక్క నిరసనను వ్యక్తం చేయడంతో పాటుగా అసహనాన్ని వ్యక్తం చేశారో నిన్న మొన్న కూడా పేపర్లో చూడడం జరిగింది. అట్లాగే అంటే నమ్మక ద్రోహిని ఎట్లా చెప్పగలమంటే, చిన్నప్పుడు మీ నాన్నగారు రాజకీయాల్లో బిజీగా ఉంటే నేను ఎత్తుకొని అల్లారం ముద్దుగా పెంచిన చిన్నాన్నకు సంబంధించినటువంటి కుటుంబం ఏ రకంగా నీచేత నమ్మక ద్రోహానికి గురైందో కూడా ప్రజలు ఆలోచించమని చెప్తున్నారు. అట్లాగే ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఆయన ఏ రకంగా మోసం చేశాడు. అన్నమయ్య డ్యామ్ తెగిపోయి ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లా, గతంలో నువ్వు ఎంపీగా
గెలిచినప్పుడు ఈ దేశంలో గర్వపడే విధంగా నేనే మెజారిటీతో గెలిచాను, నాకన్నా మగవాళ్ళు లేదని మీసం మేలేస్తున్నావు కదా, మరి ఆ మీసం మేలేసే పౌరుషాన్ని నీకు ఇచ్చింది కడప ప్రజలు కదా. అన్నమయ్య డ్యామ్ దిగిపోయిన తర్వాత నువ్వు వాళ్ళకి చేసింది ఏం చేసావు? ఈ రోజులకైనా నువ్వు నిర్వాసితులకు కనీసం గూడు కట్టించావా? ఈ రోజులకైనా భూములు కోల్పోయినటువంటి, పంటలు తెగిపోయినటువంటి వాళ్ళకి ఏమైనా పరిహారం ఇప్పించావా? మరి నిన్ను నమ్మక ద్రోహం అంటారా, నమ్మకానికి చిరునామా అంటారా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. అట్లాగే ఇక వైఎస్ శర్మిల గారు, విజయమ్మ గారు, మీరు జైల్లో ఉన్నప్పుడు వారు చేసినటువంటి త్యాగాలు అంత ఇంత కాదు. ఊరు ఊరు, ప్రాంతం ప్రాంతం, రాత్రి పగులు తేడా లేకుండా, ఎండ గాలి వాన లేకుండా మీకోసం తిరిగినటువంటి వాళ్ళకి ఏ రకంగా ద్రోహం చేశావో మళ్ళా మేమేమి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణా తుంగభద్రా జలాల పైన ఆ హక్కుల్ని కాలు రాసి ప్రజలకు ఏ రకంగా ద్రోహం చేశామనేది కృష్ణా తుంగభద్రా జలాలకు సంబంధించినటువంటి ఆయకట్టు ప్రజలు కోకొల్లలుగా చెబుతున్నారు. మరి నిన్ను నమ్మక ద్రోహం అన్నా, నమ్మకానికి చిరునామా అనాలా? అట్లాగే మీ తండ్రి గారు, తండ్రి గారు, మీ తండ్రి గారు వైఎస్కి ఆత్మగా చెప్పబడినటువంటి కేవీపీ రామచంద్రరావుకి ఏ రకంగా ద్రోహం చేశారు? కేవీపీ రామచంద్రరావు గారు వైఎస్ అంటే కేవీపీ రామచంద్రరావు గారు, కేవీపీ రామచంద్రరావు అంటే వైఎస్ అనే అంత ఆత్మబంధంగా ఉన్నటువంటి, ఆత్మగా చెప్పుకున్నటువంటి ఆయనకు ఏ రకంగా మోసం చేశారు? ఒక రెండు రోజుల క్రితం నుంచి వాలంటీర్లు మా నిద్ర పెట్టుకొని చూసుకుంటాను, వాలంటీర్ల కన్నా కూడా నాకు ఎక్కువ ఎవరు కాదని చెప్పి నువ్వు గతంలో అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పావు. మరి నిన్న మొన్న వాలంటీర్లు వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన చూసావు. వాళ్ళ దగ్గర నువ్వు చేయించిన పనే లేదు. వాళ్ళ దగ్గర పార్టీ వ్యవహారాల కాని నుంచి, ప్రభుత్వ వ్యవహారాల కాని నుంచి, నీ పర్సనల్ డేటా కాని నుంచి ఏ రకంగా వాళ్ళని వాడుకుంటున్నావో ప్రత్యక్షంగా చూస్తున్నావు. మరి ఆ వాలంటీర్లను కూడా నువ్వే ఉదుక్కుని, నువ్వే ఉద్యోగం పెట్టి వాళ్ళకి ఏదో చేశామని చెప్పుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళని ఏ విధంగా నట్టేట ఉంచావో నిన్న మన నుంచి కూడా వాలంటీర్లు రోడ్డెక్కి చెబుతున్నారు. అట్లాగే మేము అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లో లేదా 6 నెలల్లోనే ఈ సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి ఆ సిపిఎస్ ఉద్యోగుల్ని మళ్ళీ ఈరోజు మాట మార్చి వాళ్ళకు మోసం చేస్తున్నాం. అట్లాగే అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే మద్యపాన నిషేధం. ఈ రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో మనం గెలిపిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేస్తాము. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను 2019 ఎన్నికల్లో ఓటు అడిగేదానికి వస్తాను. ఆ మద్యపాన నిషేధం చేస్తేనే నాకు 2029 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మాట ఇచ్చి 2024 ఎన్నికల్లో నేను ఆ మాట నిలబెట్టుకుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్తావు. మరి నేను ఎలా నమ్మాలి, నువ్వు నమ్మక ద్రోహి కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇట్లా చూసుకున్నట్టయితే అమరావతి రాజధాని విషయంలో, అమరావతి రాజధానిని ఇక్కడికి పోదు, ఎక్కడికి పోదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. అదే అసెంబ్లీలో నువ్వు చెప్పావు, అసెంబ్లీ సాక్షిగా, నీ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తుండగా అదో చెప్పిన మాట ఏంది, అమరావతి రాజధాని ఎక్కడ పోతుంది, ఇక్కడే ఉంటుంది, చంద్రబాబు నాయుడు కన్నా ఇల్లు లేదు, నేను ఇంకా సొంత ఇల్లు కట్టుకున్నానని చెప్పి ఆ రోజు వాళ్ళని మోసం చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఏం చేశావు, అమరావతిని ధ్వంసం చేయడానికి నువ్వు చేయని కుట్రే లేదు, చేయని కుట్ర లేదు, చేయించని కుట్ర లేదు. అట్లాగే అత్యంత బాగా బాగా ఊదినటువంటి, బాగా కొట్టుకున్నటువంటి పథకం మనం ఒకసారి చూసినట్లయితే రైతు భరోసా. రైతు భరోసా కేంద్రం ఎంత ఇస్తుందో నాకు సంబంధం లేదు, నేను 12,500 రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి రైతు భరోసా ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ రైతు భరోసా ఎక్కడ ఇస్తున్నావు, ఏం చెప్పావు, ప్రతి సంవత్సరం డేట్లు చెప్పి బటన్ నొక్కి వేస్తానని చెప్పావు. మరి రైతుల్ని నువ్వు నమ్మక ద్రోహానికి గురి చేయలేదని అడుగుతున్నావు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ సప్లాన్ విషయంలో 1.14 లక్షల కోట్లు దారి మళ్లించావు. ఎస్సీ ఎస్టీల్ని ఏ రకంగా మోసం చేసావంటే మైనారిటీల్ని నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పి వారు నమ్మి, ఏ నువ్వు చెప్పిన మాటలకు నమ్మి నీకు ఓట్లేస్తే
1.14 లక్షల కోట్ల రూపాయలు దాన్ని మళ్ళించాం. దాదాపుగా 120 సంక్షేమ పథకాలని రద్దు చేశాం. సుమారుగా 14 లక్షల ఎకరాల అసైన్ భూముల్ని మీ పార్టీ నాయకులు కబ్జా చేస్తే కనీసం కబ్జా చేసినటువంటి వాళ్ళ నుంచి విముక్తి కూడా చేయించలేకపోయాం. ఇవంతా కూడా నమ్మక ద్రోహం కాదా? ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రకటన చేశాం, మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడిస్తున్నాం? 230,000 ఉద్యోగాలను భర్తీ చేస్తారని ఆ రోజు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ 230,000 ఉద్యోగాలు? ఆఖరికి వాలంటీర్ ఉద్యోగాన్ని కూడా ఉద్యోగం అని చెప్పుకున్నటువంటి నువ్వు ఆ వాలంటీర్ని కూడా మోసం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. రాజధాని అమరావతి పైన రకరకాల కేసులు ఇచ్చావు పాపం ఆ ఆలు రామకృష్ణారెడ్డి ఆ ఎమ్మెల్యే. ఆఖరికి ఆయన కూడా ముంచేసి టికెట్ లేదని చెప్తే ఆయన కూడా పార్టీకి ఎమ్మెల్యే పదవికి అన్నింటికీ రాసి రాజీనామా చేసి నీ నమ్మక ద్రోహానికి బలి మూలకూర్చోవలసి వచ్చింది. అట్లాగే ఒకటి కాదు రెండు కాదు, చివరికి ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ నేను నమ్మి దేశ రాజకీయాల్లో ఇట్లాంటి ఆయన అనే స్థితికి తీసుకొచ్చేసాం. ప్రశాంత్ కిషోర్ అంటే దేశంలో ఏ మూల ఏ పొలిటికల్ ట్రబుల్ ఉన్నా ఏ పార్టీకి పొలిటికల్ క్రైసిస్ ఉన్నా వాళ్ళని పైకి తీసుకొని రాగలనటువంటి నమ్ముకున్నటువంటి అతను ఒక సెఫాలజిస్ట్, తర్వాత పొలిటికల్ అనలిస్ట్. కానీ ఆయన కూడా ఒక ఆయన ఇట్లాంటితో మనకు వద్దన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చేసి ఆయన కూడా నమ్మక ద్రోహం చేసి ఆయన కూడా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను నమ్మాలి, నిన్ను ఎందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నావు, నిన్ను ఎలా నమ్మాలి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నావు, ఇవన్నీ చేసినటువంటి నువ్వు నమ్మక ద్రోహి కాదా అని ప్రశ్నిస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఈ సందర్భంగా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, నమ్మకాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చినట్లయితే ఈసారి మనం దగా పడక తప్పదు. ఇప్పటికీ నమ్మకాన్ని మాత్రం అందజేశాడు, నెక్స్ట్ ఎపిసోడ్ దగా కోరుతనానికి తెర తీస్తాడు. ఆ పరిస్థితి రానివ్వకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందని కూడా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.